నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. వైసీపీ రాజ్యసభ అయితే టీడీపీలో విలీనం చేస్తున్నట్టయితే కొన్ని వార్తలు వస్తున్నాయి. వైసీపీ ఒక కీలక నేత కూడా చంద్రబాబు నాయుడు గారితో సీక్రెట్ మంతనాలు జరుపుతున్నట్టు కూడా మరి వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది, మరి నిజంగానే విలీనం చేసే అవకాశం ఉందంటారా? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం సిరి, మన వీక్షకులు కూడా నమస్కారం సార్. ఇప్పుడు ఏంటంటే వైసీపీ రాజ్యసభ విలీనం చేస్తున్నారు టీడీపీలో అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. మరి ఇది ఒక కీలక నేత కూడా, వైసీపీ కీలక నేత కూడా మంతనాలు చేస్తున్నారు బాబు గారితో అని చెప్పేసి కూడా మరి వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారు? అంటే ఇప్పుడు ఎవరైనా కూడా రాజకీయంగా శాశ్వత శత్రువులు కానీ శాశ్వత మిత్రులు కానీ ఉండరమ్మా. రాజకీయాలు అనేది అనుక్షణం, ప్రతిక్షణం మార్పులు చేర్పులు చేరుతూ ఉంటాయి. ఒకప్పుడు శత్రువులు అయిన వాళ్ళు మిత్రులు అవుతారు, మిత్రులు అయిన వాళ్ళు శత్రువులు అవుతారు. గత 2019 ఎలక్షన్ అప్పుడు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం మిత్రపక్షంగా పోటీ చేయలే, మరి 2024 వచ్చేటప్పటికి మిత్రపక్షంగా పోటీ చేసింది. అలాగే వైఎస్ఆర్సిపి గతంలో బీజేపీకి అంటకాగుతా ఉన్న పార్టీ, అధికారికంగా కలవకపోయినా ఒక దత్తపుత్రుడు అనే పేరుతో ఆయన ఆడింది ఆట పాడింది పాటగా జరిగినాయి. 2019 ఆ ప్రాంతం 24 వరకు జరిగింది. 24లో దూరంగా పెట్టింది వైసీపీ బీజేపీ ఈ పార్టీని. ఇవాళ ఆయన 12 ఏళ్ళగా కేసుల్ని విచారణకు రాకుండా అడ్డుకోగలిగిన వ్యక్తి అధికారంలో కేంద్రంలో ఉన్న ప్రభుత్వంతో అంటకాగి ఇవాళ ఆయన ఆపలేని పరిస్థితికి వచ్చింది. ఒకటేమో సర్వోన్నత న్యాయస్థానం కూడా ప్రభుత్వ ప్రజాప్రతినిధుల మీద ఉన్న కేసుల్ని వెంటనే వితిన్ 1 ఇయర్ లోపల విచారణ చేసి పరిష్కారం చేయమంది. రెండోది బీజేపీ కూడా ఈ ఇలాంటి పెద్ద ఆర్థిక నేరగాళ్ళని రక్షిస్తుంది అనే ఒక అపప్రద దేశవ్యాప్తంగా బీజేపీ విమర్శ ఎదుర్కొంది. కాబట్టి బీజేపీ మాతృకగా ఉండే భారతీయ జనతా ఆర్ఎస్ఎస్ కూడా మీరు ఇటువంటి ఆర్థిక నేరస్తుల్ని మీరు రక్షించొద్దు, చట్టం తన పని తను చేసుకొని ఉండే అంది. అట్లాంటి పరిస్థితుల్లో రేపు నుంచి హైదరాబాద్లో మన సిబిఐ కోర్టులో ఆయన మీద ఉన్న కేసులు దాదాపు 20 కేసులు విచారణకు రాబోతున్నాయి. రోజువారీ విచారణలో త్వర త్వరగా విచారణ చేసి ఏదో ఒకటి తెలియజేయాల్సిన అవసరం వచ్చేసింది. కాబట్టి ఇవాళ అక్కడ శాసనసభలో వీళ్ళకున్నది కూడా 11 మంది ముఖ్యమంత్రి కాకుండా, ముఖ్యమంత్రి గారికి ఇంకా పార్టీని పటిష్టం చేయడానికి జనంలోకి వెళ్ళటానికి ఆయనకి ముఖమే లేదు. ఎట్లా అంటే ఆయన 5 ఏళ్ల పాటు ప్రజలకు ఇచ్చిన ఏ వాగ్దానాన్ని అమలు చేయకపోగా రివర్స్లో వాళ్ళని వేధించడానికి ఉపయోగించుకున్నాడు. ప్రజలు కూడా ఓర్చుకుని కర్రు కాల్చి వాత పెట్టి అదును చూసి ఎప్పుడైతే ఎలక్షన్స్ వచ్చినాయో ఆయనకి ఘోర పరాజయం చూపించారు. నిన్ను మేము నమ్మము, ఎప్పుడు కూడా నమ్మము, ఎందుకంటే నువ్వు వంచన చేసావు మమ్మల్ని, వంచన చేసి అధికారంలోకి వచ్చాడు. వంచనతో వచ్చిన వాళ్ళు ఎవరిని కూడా ఎక్కువ కాలం ఉండలేరు ఒక నియంత. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ పార్టీని పటిష్టపరుస్తాడని కానీ, లేకపోతే ఇక్కడున్న 10 మంది శాసనసభ్యులు కొనసాగుతారని కానీ, రాజ్యసభలో ఉన్న 11 మంది సభ్యులకు కూడా నమ్మకం లేదు. ఎందుకంటే వాళ్ళ టైం కూడా ఎప్పటికప్పుడు టైం దగ్గరికి వస్తూ ఉంటుంది. ప్రతి 2 ఏళ్ళకి 1/3 ఆఫ్ ద రాజ్యసభ మెంబర్స్ రిటైర్ అయిపోతూ ఉంటారు. కాబట్టి పదవీకాలం దగ్గరికి వస్తూ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు ఏదైనా గట్టి అండగల పార్టీని చూసుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో బాగా బలంగా ప్రజల్లో ఉన్న పార్టీ తెలుగుదేశం. కాబట్టి తెలుగుదేశం పార్టీని నమ్ముకుంటే రేపు అక్కడ ఏదన్నా మనకి ఎమ్మెల్సీలు అయినా ఇప్పించగలరు, లేదు రాజ్యసభకి గెలిపించాలన్నా కూడా అసెంబ్లీలో వాళ్ళకి ఎక్కువ సీట్లు ఉన్నాయి. రాజ్యసభకు పంపగలిగిన ఒక్క రాజ్యసభకు పంపగలిగిన బలం కూడా వైఎస్ఆర్సిపికి లేదు. ఒక్క ఎమ్మెల్సీని ఎలక్ట్ చేసుకునే బలం లేదు, నిలబడతదన్న ఆశ లేదు, తర్వాత నాయకుడు బయట ఉంటాడన్న ఆశ లేదు. అన్నీ నిరాశాజనకంగానే ఉన్నాయి. 4 లోక్సభ సభ్యులు ఉన్నారు, వాళ్ళ పక్కన పెట్టినా ఈ గ్రూప్గా కనుక వీళ్ళు ఎక్కువ మంది కనుక తెలుగుదేశంలో చేరిపోతే వీళ్ళని అనర్హత వేటేసే అవకాశం కూడా లేదు. పార్టీ ఫిరాయింపు చట్టం వర్తించదు. ఎక్కువ మంది 1/3కి మించి కనుక వెళ్ళిపోతే, సపోజ్ 7-8 మంది వెళ్ళిపోయారు అనుకోండి, కాబట్టి వాళ్ళని తెలుగుదేశం రాజ్యసభ పక్షంగా గుర్తిస్తారు. చైర్మన్ అంటే వైస్ ప్రెసిడెంటే రాజ్యసభకు చైర్మన్గా ఉంటారు. ఇలా వెళ్ళిపోవటానికి పెద్ద ఆశ్చర్యమే లేదు. అందులో విజయసాయి రెడ్డి గారు లాంటి ఆయన సొంత జిల్లాలో పోటీ చేసి ఘోర పరాజయాన్ని చూశాడు.
అంటే ప్రజల్లో వైఎస్ఆర్సీపీకి లేదనేది అందరికీ తెలుసు కదా. కాబట్టి అది కూడా ఢిల్లీలో చక్కర్లు కొడుతుంది ఈ విషయం. జరిగినా జరగవచ్చు, జరిగినా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆపగలిగిన దశలో కూడా లేడు. ఎందుకంటే రేపు నుంచి ఆయన రోజువారీ కోర్టుకు హాజరవ్వాలి, అక్కడ 11 మంది ఎమ్మెల్యేని కాపాడుకునేది కష్టంగా ఉంది. ఒక ఇద్దరు ఎమ్మెల్సీని అనర్హత వేటు వేస్తే రేపు జరిగే ఎన్నికల్లో మళ్ళీ వాళ్ళని తిరిగి గెలిపించుకునే దశ లేదు. ఈ రకంగా అన్ని విధాలా కూడా పార్టీ ప్రజల్లో వ్యతిరేకత వచ్చిన తర్వాత అసలు ఇక ఇవాళ ఆయన ఓదార్పు యాత్ర చేసినా ఇంకొక యాత్ర చేసినా ఎవడో కూడా ప్రజలు ఆయన్ని వెళ్ళి ఆదరించే దశలో కూడా లేదు. అంటే ఇప్పుడు ఏవైతే వైసీపీ నేతలు కొంతమంది ఉన్నారో వాళ్ళు చెప్తున్నారు మళ్ళీ ఇప్పుడు అంతెందుకు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు ఏంటంటే నాకు మళ్ళీ నాకు ఏజ్ ఉంది, నాకు అంత బలం ఉంది, నేను ఇంకా కూడా వెళ్ళి మళ్ళీ ప్రజల మధ్యలో వెళ్ళి మాట్లాడతాను, వాళ్ళ పక్షాన్ని నిలుస్తాను అని చెప్పేసి అంటున్నారు. ఒక పక్కనేమో ఈ కేసులు ఉన్నాయి, ఇంకొక పక్క ఏంటంటే అందరిలో చర్చ ఏంటంటే వైసీపీ ఎవరైతే కొంతమంది ఉన్నారో అసలు జగన్మోహన్ రెడ్డి గారు లేనప్పుడు ఇంకా పార్టీ ఎక్కడ ఉంటుంది, ఇంకా వాళ్ళ ద్వారా కూడా వాళ్ళు చూసుకోవాలి కదా. సో పక్క ఖచ్చితంగా కూడా టీడీపీలోకో జనసేనలోకో లేకపోతే బీజేపీలోకో వెళ్ళే ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. మరి ఇక వైసీపీ పార్టీ పరిస్థితి ఏంటంటారు అసలు? ఇప్పుడు మీరు అన్నారు ఆయనకి ఏజ్ ఉంది, ఓపిక ఉంది, శక్తి ఉందని. ఇప్పుడు ప్రజల మీద పోరాడతాడు అతను, ఏజీని ఉపయోగించుకుని లేకపోతే శక్తితో పోరాడటం కాదు కదా కావాల్సింది. ప్రజల్లో నీ మీద విశ్వసనీయత లేదు, నీలో పారదర్శకత లేదు, నువ్వు ఒకటి చెబుతున్నావు ఒకటి చేస్తున్నావు, నీలో ప్రజల పట్ల నిజమైన సేవా దృక్పథం లేదు, వాళ్ళని శత్రువులుగా భావించి పీడిస్తున్నావు. కాబట్టి నువ్వు ఏ వాళ్ళతో ఏమైనా ముష్టి యుద్ధం చేసి గెలవగలుగుతావా? నీకు ఏజ్ ఉంటే తర్వాత ఏజ్ ఉంటే అయితే తిరుగుతావు, తిరిగితే నీ వెనకాల వచ్చేది ఎవడు? నువ్వు ఎవరికైనా మంచి చేస్తే కదా. ప్రతి కుటుంబంలోనూ వేధించావు, మనుషులు చంపావు, బాధలు పెట్టావు, పన్నులు వేసావు, ధరలు పెంచావు, సారా రేట్లు పెంచావు, నాసిరకం బ్రాండ్లు పెట్టావు. ఇంతమంది చచ్చిపోతుంటే స్పందించిన వ్యక్తివి, నువ్వు రేపు వస్తే బ్రహ్మరథం పడతారా వాళ్ళు ఏమన్నా, లేకపోతే రెడ్ కార్పెట్ పరుస్తారా మీకు? ఇవన్నీ ఆయన భ్రమలు మాత్రమే. కాబట్టి ఇప్పుడు మీరు అన్నట్టు రేపు నుంచి నాయకుడే ప్రజల్లో లేనప్పుడు ఇంకా ఆ ప్రజలు అతను ఎందుకు గుర్తుపెట్టుకుంటారు? పని వెళ్ళింది ఏమన్నా స్వతంత్ర పోరాటంలో జైలుకి వెళ్తున్నావు నువ్వు, ప్రజలను దోసుకున్న కేసుల్లో వెళ్తున్నావు, అది కూడా భారీ కుంభకోణాల్లో. అలా ఆ డబ్బు ఎవరిది? ప్రజలది. నీకు వచ్చిన డబ్బు ఎక్కడిది? ప్రజలది. నువ్వేమన్నా కష్టపడి చెమటొచ్చి రిక్షా అతను రోజు పొద్దున్న నుంచి సాయంత్రం రాక రిక్షా తొక్కితే ఇంటిని గడుపుకోవటమే కష్టంగా ఉంది. సాదాసీదా జీవితాన్ని ఒక గుడిసెలోనో ఒక ఫుట్పాత్ మీదో కాలువ గట్టునో ఉండి నువ్వు ఇన్ని వేల కోట్లు ఒక్క 5 ఏళ్లలోనే ఎలా సంపాదించావు? కాబట్టి ప్రజలేమి అంత అమాయకులు కాదు. నువ్వు ఏది చెప్పినా ఎంత నటించినా నువ్వు సొంత బాబాయ్ని కిందసారి పలానాళ్ళు చంపారు చంద్రబాబు అంటే నమ్మారు, ఇప్పుడు నమ్మారా? నువ్వేనని నమ్మబట్టే నిన్ను ఓడిచారు. కాబట్టి ప్రజలను ఒకసారి మోసం చేయగలవు కానీ రెండోసారి మోసం చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంత పిచ్చాడు కాదు. మొన్న ఇచ్చిన తీర్పు కూడా జాతీయ స్థాయిలో కూడా రికార్డు. ఇక ఇంతకన్నా ఎప్పుడైనా ఏ పార్టీ కూడా 175 స్థానాలకి పోటీ చేసిన పార్టీ కేవలం 11 సీట్లే గెలవటం అనేది ఎక్కడ జరగదు. అలాగే ప్రతి అధికారంలోకి వచ్చే పార్టీ అంత మెజార్టీతో 164 సీట్ల మెజార్టీతో రాలేదు. ఇది ఒక కొత్త రికార్డు. ఇంకా ఏమైనా రికార్డు పగలగొడతదేమో చూద్దాం. అంటే ఇంత ఇప్పటివరకు 10 సంవత్సరాలలో 151 సీట్లు గెలుచుకున్నారు ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. ఇదే రికార్డ్ బ్రేకింగ్ అనుకుంటే ఈసారి ఇంకా రికార్డ్ బ్రేకింగ్ అయింది. సో మరి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు కళ్ళు తెరిచే ప్రయత్నం చేస్తారంటారా? ఇంకా అదే వైద్యం. జగన్మోహన్ రెడ్డి గారు కళ్ళు తెరిచే సమయం 5 ఏళ్ళు అయిపోయిందమ్మా, టైం దాటిన తర్వాత తెరవలేరు ఎవరు. ఇక ఆ తర్వాత తెలియదు కోమాలోకి. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మ సిరి. మన